అధికారులకు బదిలీలు తప్పవని తహసీల్దార్ సుజాత అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్చుట్టి మండలం తహసీల్దార్గా పనిచేసిన సుజాత బదిలీపై అక్కనపేట మండలంకు బదిలీ అయ్యారు. కా బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ సుజాతకు రెవెన్యూ సిబ్బంది శాల్వా కప్పి సన్మానించారు. చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది గమనించడం మనం బాగా పనిచేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మన ఇంటి గారి పాత వాళ్ళు చాలామంది ఒక ఈ సైడ్ ఉంటున్నారు. మీ విద్యారంలో నడవేరు పక్క పండుగ పనిచేసి బాలకృష్ణ గారి నుంచి గుండాలి గారి వాళ్ళని ఎలా చేస్తాం ముఖ్యంగా ఇంకొక విద్యారం గారు ఏం చేస్తున్నాం మీరు ఏం చేస్తున్నాం ఓకే బాగా బాధితుల అనేది వాళ్ళు అక్కడ మీరు మాట్లాడుతుంది అక్కడ కూడా పని తప్పకుండా జనం చేస్తే గుర్తింపు అనిపిస్తుంది. మేడం ఇట్లా ఇప్పుడు మీరందరూ పని చేస్తే గుర్తించింది మనం పని చేస్తే ఏమవుతుంది అనుకోండి పని దాచుకోవద్దు ఇప్పుడు చేస్తేనే వజ్రాన్ని కూడా సహాయపడితేనే తెలుస్తుంది లేకుంటే అది కూడా నిర్వహి అలానే ఉంచుకొని మనం కూడా చాలా కొట్లాడి ఉంచుకోవాలి తెలియని చేస్తే మీకు తెలుసు నేను ఎంత కొట్లాడి బీఆర్ వ్యవస్థ గురించి కూడా పనిచేసే పెట్టుకుంటే చాలా రోజులు గవర్నమెంట్ దగ్గర కూడా నేను బాగా స్ట్రాంగ్ ఉండే తిమ్మడి ఆంధ్రప్రదేశ్ కొట్లాడి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని విత్తన డీలర్ షాపులను ఏడీఏ దేవ్సింగ్ ఖాన్, రాజాపేట అగ్రికల్చర్ అధికారిని మాధవి తనిఖీ చేశారు. జిల్లాలో ఇంటర్నల్ స్క్వాడ్గా మూడు టీంలు ఫామ్ చేశారు. అందులో మేము ఒక టీము, మేము దాదాపు ఆరు మండలాలు తిరగాలి. ఆరు మండలాల్లో రాజాపేట కూడా ఒక మండలం. దానిలో భాగంగా ఈరోజు మన ఈ సి డీలర్స్ అవుట్లెట్ను మేము చూస్తున్నాం. ప్రతి డీలర్ షాప్కి మేము ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం లోపాలు ఉన్నాయి, మన దగ్గర డీలర్స్ దగ్గర ప్రత్యేకంగా వాళ్ళు ఏదో అన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నా వాళ్ళ రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇన్వాయిస్లు కానీ బిల్ బుక్స్ కానీ బిల్ సెప్లై ఇస్తున్నారు వాళ్ళకి స్టాక్ అంటే ఇప్పుడు ఈ పొరపాటు అనేది ఇళ్ళ దగ్గర ఉన్నారా లేకపోతే వీళ్ళు కాదు వాళ్ళు పంపించే వాళ్ళు ఒక పది డిజిట్స్ ఉన్న దగ్గర ఒక ఆరు డిజిట్స్ రెండు డిజిట్లు రాకపోవడం ఇట్లా చేస్తున్నారు. అక్కడ నుండి వచ్చిన పొరపాటు విల్ చేసింది ఏం కాదు. విల్ చేసిన పొరపాటు ఏంటంటే సరిగ్గా బోర్డు చూసుకోకపోవడం, చెక్ చేసుకోకపోవడం, వచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రైస్ బోర్డు అనేది పెట్టుకోవాలి. ప్రైస్ బోర్డులు కానీ తర్వాత బిల్ బుక్స్ కానీ అది కరెక్ట్గా పెట్టుకోవడం చిన్న చిన్న మిస్టేక్ అంటే అన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకునేటివి ఇవి మనం ఏదో కేసు బుక్ చేసేటివి కానీ చిన్న చిన్న రెక్టిఫై చేసుకునేటివి ఏదైనా కేసు బుక్ చేసేది ఉంటే మనం ఖచ్చితంగా బుక్ చేస్తాం. రైతుకు నాణ్యమైన విత్తనాన్ని సప్లై చేసే భాగంలోనే ఇవన్నీ ఇన్స్పెక్షన్ ఎక్కడన్నా నాణ్యమైన విత్తనాన్ని సప్లై చేయాలంటే బిల్ తీసుకోవాలి. ఆ బిల్లో ఇప్పటికు ఆ పంట కాలం పూర్తయ్యే వరకు దాచిపెట్టుకోవాలి. ఏదన్నా ఇబ్బంది ఉంటే కన్సర్న్ మండల వ్యవసాయ అధికారులు కలవాలి. కానీ ఎక్కడ విలేజెస్లో వచ్చి పెద్ద డూప్లికేట్ అంటే లూజ్ విత్తనాలు కూడా ఏది తీసుకోవద్దు. లూజ్ విత్తనాలు ఒక పత్తికే కాదు లేకపోతే వరికే కాదు ఏ పంటకు సంబంధించింది కూడా లూజ్ విత్తనాలు తీసుకోవద్దు. ప్యాకింగ్ సంబంధించిన ప్యాక్ చేసినటువంటి విత్తనాలే తీసుకోవాలి. దట్టు లైసెన్స్ హోల్డర్ దగ్గరే తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. ఏదో మంచి మంచి బొమ్మలు వేసుకొని పెద్ద పెద్ద ప్రచారం చేసి పబ్లిసిటీ చేసే దగ్గర అసలే విత్తనాలు తీసుకోవద్దు. విలేజ్లో ఏదో మైక్లు పెట్టుకొని పెద్ద ప్రచారం చేసి వాళ్ళ దగ్గర అయితే అసలు తీసుకోవద్దు వాళ్ళ దగ్గర గోదాం చూసినా చూడకుండా అందులో ఏ సరుకు ఉన్నది ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని చెప్తాను. ఎందుకంటే అన్ని ఎంట్రీ చేసిన అది ఆ గోదాం ఇంక్లూడ్ లేదు కాబట్టి దాన్ని కూడా స్టాప్ సెల్ ఇచ్చేసినాం. ఆ గోదాం కూడా ఇంక్లూడ్ చేసుకోకపోవడం నిబంధనల ప్రకారమే ఇంక్లూడ్ చేసుకోవడం తప్పే. కానీ దాని తప్పును ఆయన సరి చేసుకోకపోతే దాని టైం ఇస్తాం మేము. ఆ టైం చేసే మేము ఇచ్చిన టైంలో ఆయన సరి చేసుకోకపోతే దాన్ని ఫీజ్ చేస్తాం. యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆక్సిజన్ కన్సల్టేటర్లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల కాలం ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన అనే కార్యక్రమంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలోని ప్రజానికానికి అట్లాగే ఇక్కడ పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి ఏరియా హాస్పిటల్ కు కొన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్లకు అట్లాగే మా మండల్ మరియు టౌన్ ప్రెసిడెంట్లకు వాళ్ళ ఆధీనంలో ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మొత్తము 23 నంబర్లను వాళ్లకు వాళ్ల సంరక్షణలో ఉంచడం జరుగుతున్నది. ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్, దీనికి ఎలాంటి ఖర్చులు గాని ఎలాంటి ఛార్జెస్ గాని లేవు. ముఖ్యంగా పేద ప్రజానీకము ఎవరికైతే ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారో లేక ఎవరైతే కోవిడ్ బారిన పడి ఇంటి దగ్గర క్వారంటైన్లో ఉండు ఆక్సిజన్ అవసరమున్న ప్రతి ఒక్క రోగికి ఇది ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇది మా మిత్రుడైనటువంటి అట్లూరి చలపతి వాళ్ల కూతురు అట్లూరి ఉమా, ఆమె సేవ్ చేసుకున్న డబ్బుల్లోంచి కొని మా జీఎన్ఆర్ గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ కు ఉచితంగా పంపించడం జరిగింది. ఇది పూర్తిగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసే కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుని వారి వారి ప్రాణాలను కాపాడుకోవాలి. ఇతరులకు కూడా ఎవరికైతే అవసరం ఉందో తెలియని వాళ్లకు ఇది తెలియజెప్పి మా యొక్క పార్టీ నాయకుల ద్వారా సంప్రదించి వారికి ఆ సేవ జరిగేటట్టు చూడాలని చెప్పి మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణానికి యాచర్ల చంద్రయ్య అనే రైతు తన స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చానని, తన కుమారుడికి మార్కెట్ కమిటీలో ఉద్యోగం ఇస్తానని నచ్చజెప్పడంతో ఒప్పుకున్నానన్నారు. ఇప్పుడు ఎవరూ స్పందించకపోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇప్పటికి 9 ఏళ్ళు అవుతున్నది కానీ స్థల సేకరణ చేసారు, కొనుగోలు చేసారు, అన్ని చేసారు, చైర్మన్లు మారుతున్నారు కానీ ఊరే ఆడివా ఇది మతక్క ఊళ్ళ రోడ్ అయిపోయింది, మన ఊళ్ళ రోడ్ కాదు. పోలీసులతో గెంట అవుతే ఆడవాడ ల్యాండ్ ఇచ్చిన ఏది రైతు మార్కెట్, రైతు మార్కెట్కి ఇచ్చిన రైతు మార్కెట్కి ఇస్తే మేము మస్కట్లు ఉన్నాం, మేము 5 గ్రామంలో మస్కట్లు ఉన్నాం. గౌతమ్ రావు ఫోన్ చేసిండు, గౌతమ్ రావు ఫోన్ చేస్తే అప్పుడు ఆయన సర్పంచ్ గారు, గౌతమ్ రావు ఆయన సర్పంచ్, పాపం ఆయన సర్పంచ్ గారు పండారి పండారిను మన చైర్మన్ నాకు ఫోన్ చేసి ఊకే మాట్లాడు మాట్లాడితే నేను చేసిన సరే తీయన్న మరి నాకు నా పొలం ఇస్తున్నా మాకేం దిక్కు లేదు, మాది ఏమాట ఏం లేదు. అదే మా 5 గ్రాముల పొత్తుల 5 గ్రాములు అంటే మేము 4 గ్రామే అనుకో, ఒక అన్న ఆడ భీమేళ్ళ నౌకరు ఉన్నది ఆయనకు ఏం లేదు, మేము 4 గ్రాములు దాంట్లో మాకు అది ఉన్నది. మేము ఓలం నేనే తీసుకుంటున్నా, వాళ్ళకి అన్నదమ్ములకు పైసలు ఇచ్చి నేనే తీసుకుంటా అని నేను మాట్లాడినా. మరి మనకేమున్నది, నీ ఉన్నది తీసుకుంటుంది అమ్మా, ఒక్కొక్కరు ఇప్పుడు 10 లక్షలు 8 లక్షలు నడుతుంది, నేను ఇయ్యా అని అన్న. అయితే నేనేం చేసినా అంటే నా కొద్ది ఆశ చెప్తాను, నా కొడుకు నౌకరు ఇస్తా అంటే నేను ఏం చేసినా అంటే నా తమ్ముని వీని పేరు మీద, నా భూపతి పేరు మీద, నా తమ్ముని పేరు మీదనే, మా ఏ సంబంధం అంతా వీని పేరు మీదనే, మేము లేము కాబట్టి ఈయన పేరు మీదనే చేసిన. ఆయన ఒక సంతకం ఉంటే అయిపోదు, ఆయనతో వీళ్ళ భార్య నన్ను పత్తు ల్యాండ్ పక్క పూట ల్యాండ్ వాళ్ళని తోలుకపోయి నేను సంతకం పెట్టించింది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 6 గుంటలు. ఎట్లా మాట్లాడే రేటు? 5 లక్షల 25 వేలు జీకరం. అప్పుడు 8 9 నడుతుంది.
తొమ్మిది నడుతుంది. ఆయన నాకు ఆశ ఏంటంటే నా కొడుకు నౌకరి నా అన్నదమ్ములు నాకు అంత సపోర్ట్ ఉన్నారు. అంటే వాళ్ళంతా పెద్ద మీద చేసింది నేనే. వాళ్ళకు వాళ్ళకి ఎరికే నా అన్నదమ్ములకు అందరూ ఎరికే. ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? ఇప్పుడు దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది? తొమ్మిదేళ్ళు అవుతుంది. తొమ్మిదేళ్ళు కాదు, ఏడేళ్ళు ఏమో అవుతుంది. ఏడేళ్ళు ఎంతనో అవుతుంది. ఉద్యోగం ఇయ్యలే ఇయ్యలే ఇయ్యపోయే వరకు నేను ఇయ్యాల. ఈ కార్యక్రమానికి నేను సూచి చుట్టుకున్నాను. ఏ లీడర్ తోటికి పోయినా కానీ నాకేం తెలుసు, నాకు చెప్పించినవా నాకు చెప్పించినవా అంటూ నాకు అన్ని సమస్యల కొరకు నా కొడుకు నౌకరు గురించి వచ్చిన మరి అంత ముందుగా తెలుసు మీకు. ఇప్పుడున్న వాళ్ళందరూ చెప్పు, గోపాలన్న అడుగు, విజయన్న అడుగు, అలాగే కనమేశ్వర శ్రీనివాస రెడ్డి అడుగు, పోతుగా సర్పంచ్ అడుగు, ఇప్పుడున్న సర్పంచ్ని అడుగు, నువ్వు అప్పుడున్న జడ్పీడీసీని అడుగు, ఇప్పుడున్న ఎంపీపీని అడుగు, అందరిని అడుగు. గతంగా నువ్వు తప్పించుకునే విషయం మాట్లాడకు. ఏదంటే ప్రాంతం మాట్లాడుతుంది అప్పుడని ఇప్పుడని చెప్పకూడదు. మేడం ఇప్పుడు సరే అదే మేడం, ఇప్పుడు ఆయన మీకు చెప్పి అంటే చేయాలని ఆయన కొద్దిసార్లు ఆల్రెడీ కలిసింది, అందరు కలిసిండు, ఆయనకు న్యాయం జరగలేదు కాబట్టి అయితే ఇప్పటికి ఈ సమస్య పరిష్కారానికి అయితే ఎవరన్నా ఒక ప్రజాప్రతినిధి రావాలి కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు కోవిడ్ ఉన్నదని చెప్పేసి అంటున్నారు కదా, అయితే ఎంపీపీ కానీ చెప్పురి, జడ్పీటీసీ ఉన్నారు గ్రామంలో, జడ్పీటీసీ లోకల్ ఉన్నారు, ఎవరైనా ఒకరు రమ్మని చెప్పండి. అయిపోయింది మేడం, మీటింగ్ అయిపోయింది, ఒకసారి ఎంపీపీ గారికి ఫోన్ చేయను. అయిపోయింది రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారు పాస్ బుక్ లో ఏవైనా తప్పులు ఉంటే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ బిక్షపతి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ను గురువారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పరామర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని రేగుంట గ్రామానికి చేరుకుని సుమన్ తండ్రి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత బాల్క సురేష్ చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గురువారం సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆలేరులో కరోనా కట్టడికి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఈ సంస్థ నిత్యావసర సరుకులు అందిస్తుందని సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ వెల్లడించారు. ఇక్కడ
हाजर संघमित्र सेवा समिति सभ्युंदी प्रेस रिपोर्टर अंदर नमस्कार करोना विपत्ति दादापू नाग रोजी संघमित्र सेवा समिति आलेर चुटपल विलेजेस करोना बार पड़ पेशेंट की लेकिन निरपेद कुटाल मेम आदा की दादापू रेल याब किराना सामान कि पंचन जी गत रोजल इंकोक याबी वीट वरकू पंचे आलोचन उन्ना इध प्रत्येक करोना बार पड़ पेशेंट की अच्छे लेकिन उद्योग निरुपेद कुटाल जीवनोपाधि जीवनोपाधि लेक इबंध पड़ना कार्मिक इवी पंचन जो इवे का पोनवारम रेक्सीजन कांसट्रेटर एवते मन आक्सीजन इबंध आक्सीजन तो इबंध पड़ने पेशेंट की आक्सीजन कांसट्रेटर बवसर पड़ती इधी मन गवर्नमेंट हास्पिटल अटे प्रैमरी हेल्थ केयर यूनिट मन आलेर प्रैमरी हेल्थ केयर यूनिट रेंडो आक्सीजन कांसट्रेटर इवड़ जरिगिंदी सो दी गवर्नमेंट हास्पिटल वालू सिबंदी दी सर उपयोगुटारे मैं को సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో గత 5 రోజులుగా సూపర్ స్ప్రెడర్లకు నిర్వహిస్తున్న కరోనా నివారణ టీకా వాక్సినేషన్ సెంటర్ను గురువారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాక్సినేషన్ నిర్వహించాలని వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలో మంజూరైన మెడికల్ కాలేజ్ కొరకు సర్వే నెంబర్ 551 లో ఉన్న 48 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత. అలాంటిది వస్తుంది కదా ఇప్పుడు వర్షాకాలము ఈ 3 4 నెలలు మంచిగా వినియోగించుకుంటే అలాంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. ఇది చిన్న ఇదేమా కానీ దీనివల్ల మనకు మళ్ళీ వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా మళ్ళీ ప్రాణాలు పోకుండా మనం కాపాడుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఇది మాస్క్ వేసుకునే విధంగానే ఎందుకు వేసుకుంటున్నారు? ఇది కరోనా రాకుండా అట్లనే ఇది ఒక మాస్క్ అలా ఇది Thank you.
కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన నిర్వహించాలని పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ప్రకార్డులతో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపైన నిరసన పిలుపులో భాగంగా దుబ్బాక మండల కేంద్రంలోని కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము 29 రకాల కార్మిక చట్టాలను కార్మికులకు అనుకూలంగా కాకుండా కార్మిక వ్యతిరేకంగా విధానాలను మారుస్తూ 4 కోట్లుగా తీసుకొస్తా ఉంది. వాటితో పాటు రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసుకొచ్చి రైతులను విస్మరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాటితో పాటు ఈరోజు విద్యుత్ ఉచితంగా వచ్చేటువంటి విద్యుత్ బిల్లును కూడా సవరణ చేస్తూ ప్రజలపైన మరో భారం వేసేటువంటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఈ కరోనా లాక్డౌన్ గత ఫస్ట్ సంవత్సరం కానీ సెకండ్ వేవ్ సందర్భంగా కానీ తీవ్రమైనటువంటి ప్రజల ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తూ ఉంటే ప్రజలకు సహకారం చేయాల్సింది పోయి ప్రజలపైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెట్రోల్ పప్పుల ఉప్పుల నూనెలు ఈరోజు నిత్యావసర సరుకులు ఆకాశం అంటే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది. అంటే ప్రజలను ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రజలను దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన జరుగుతున్న పోరాటాన్ని చూచైన కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కరోనా విపత్తు నుంచి రక్షించే పద్ధతిలో చర్యలు చేపట్టాలి. ఉచితంగా వ్యాక్సిన్ అందరికీ అందించాలి. వారితో పాటు 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి బిలో ప్రాపర్టీలోకి వచ్చేటువంటి ప్రతి కుటుంబానికి 7500 రూపాయల చొప్పున 6 నెలల పాటు అందించి నిత్యావసర వస్తువులు 18 రకాల వస్తువులను అందించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్యల పరిష్కారం కోసం కనుక చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటాలకు ప్రజలు కార్మికులు రైతులు సన్నద్ధమవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరించాలని చెప్పి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక వర్గము సిద్ధపడుతుందని చెప్పి ఏడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కరోనా వచ్చి అనేక మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే నిత్యావసర సరుకులు పెంచుతూ ఉంది, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉంది, అదేవిధంగా రైతు కోడ్లు 3 కోట్లను తీసుకొచ్చి రైతు చట్టాలను మార్చాలని చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కార్మిక చట్టాలను మార్చి 4 కోట్లుగా తీసుకురావాలని చూస్తూ ఉంది. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా తీసుకురావాలని చూస్తూ ఉంది. ఈ విధంగా చూస్తే ప్రజలందరి మీద పెద్ద ఎత్తున భారాలు మోపే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. విపత్తు నుండి ప్రజలను రక్షించడం కోసం ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యాక్సినేషన్ అందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కరోనా సమయంలో కార్మికులకు నెలకు 7500 ఇవ్వాలి. ఉచితంగా ప్రతి ఇంటికి 16 రకాల నిత్యావసర సరుకులని ఇవ్వాలి. ప్రతి ఇంటికి 16 రకాల నిత్యావసర సరుకులని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ని ఇవ్వాలి. కరోనా నివారణ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ని ఇవ్వాలి. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ యాదగిరిగుట్ట మండల కేంద్రంలో కొబ్బరికాయ అమ్మాలి కార్మికులు నిరసనలో పాల్గొనడం జరిగింది. ఈ కరోనా సమయంలో మొత్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఉపాధి కోల్పోయి ఇళ్ళకే పరిమితమై ఉన్నారు. మరి ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎట్లా బతకాలనే సోయి గవర్నమెంట్కు లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప మరి కార్మికులు ప్రజలు ఎట్లుంటున్నారో వీళ్ళ కష్టసుఖాలు ఏందని చెప్పి కనీసం పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇళ్లకు పరిమితమైన కుటుంబాలు నడవాలనంటే ఖచ్చితంగా వాళ్ళకి నెలకు 7500 ఇవ్వాల్సిందే. అట్లే నిత్యావసర సరుకులను కూడా ఇళ్ల దగ్గరికి పంపించాల్సిన బాధ్యత